Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఏదో అనుకుంటే టీడీపీలో మరేదో జరుగుతోందే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ విమర్శలు చేయడమే కాదు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి, తదనుగుణంగా ప్రజల్లో గెలవాలి, గెలిచి నిలవాలి. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఈ పద్ధతుల్ని ఎంతగా పాటిస్తోందనేదే ప్రశ్నగా మారింది. 2019లో ఓటమి అనంతరం పార్టీ బాగా కుంగిపోయింది. గెలిచిన 23 మందిలో కొందరు పార్టీ మారిపోయారు, మరికొందరు అవకాశం కోసం చూస్తున్నారు, ఇంకొందరు పార్టీలో ఉన్నారో లేదో పార్టీకే తెలియదు. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సవాల్గానే మారింది. సమస్య కనపడితే ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ప్రజల్లోకి వెళుతున్నది తక్కువే అని చెప్పాలి. ఊపిరేసల పని సీఎం జగన్ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరవుతున్న టీడీపీ బలపడడం అనే మాటే మర్చిపోయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రానున్నాయి, పార్టీలో కొత్త నాయకత్వం రావాలి, కానీ టీడీపీలో ఆ పరిస్థితే కనిపించడం లేదన్నది కొందరి మాట. చంద్రబాబు ప్రతిసారి పార్టీలో యువరక్తాన్ని నింపుతామంటారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే ఈ మాట అధికారంలోకి వస్తే మాత్రం మర్చిపోతారనే అపవాదు మూటగట్టుకున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, కానీ సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు లేవని చెప్పాలి. అమరావతి ఉద్యమంలో రైతులు పోరాడుతున్నారు, రాజధాని కోసం అధికారులు ఉన్నప్పుడు భూములు సేకరించిన టీడీపీ ఇప్పుడు రైతుల ఉద్యమంలో 500-1000 రోజులు సందర్భంగానో, ఏడాది 2 ఏళ్లైన సందర్భంగానో మాత్రమే స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయిందనేది వాస్తవం. భవిష్యత్ నాయకత్వంపై కూడా ఆ పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందనే చెప్పాలి. పార్టీలో లోకేష్ హవా పెంచుకోవట్లేదనే విమర్శ కూడా ఉంది. యువనాయకుడిగా ప్రజల్లో నిలిచింది తక్కువే అని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఎప్పుడో ఓసారి కనిపించినా తన హవా చాటేవారు. ఎన్నికలకు దాదాపు 2 ఏళ్ల ముందు నుంచి పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల మధ్య ఉన్నారు. ఆ ఎఫెక్ట్ స్థాయి ఏంటో 2019లో వైసీపీకి దక్కిన భారీ విజయమే చాటి చెప్పింది. లోకేష్ నుంచి ఇదే తరహా ఇంపాక్ట్ కోసం పార్టీ శ్రేణులు చూస్తాయనడంలో సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో టీడీపీ అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.